తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ గారు స్టీరింగ్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకి. అండ్ అలాగే దేనికైనా రెడీ అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్టేనంటారా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బాలకృష్ణ గారు ఇన్సైట్ తీసుకోవడం శుభపర్ణంగా కనిపిస్తుంది. అసలు ఆయన అరెస్ట్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఒక దురదృష్ట సంఘటనగా మనం చూడవచ్చు. అయితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి వారసులు ఎవరని పెద్దగా ముందు ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇది నందమూరి గారి ఆస్తిగా మనం భావిస్తాం. రాజకీయాల్లో అలా చూడకూడదు, కానీ దురదృష్టవశాత్తు బయట అయితే ప్రజానీకానికి అయితే ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఇది నందమూరి గారి ఆస్తిగా భావిస్తారు. అయితే పబ్లిక్లో మాత్రం నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలకృష్ణ గారు రావాలని మొదటి నుంచి కోరుకుంటున్న నేపథ్యం. సో రాజకీయ కానీ ఇక్కడ బాలకృష్ణ గారు మొదటి నుంచి కూడా తను క్రియాశీలక రాజకీయాలలో కీ ఓటింగ్ కీ పాత్ర చేస్తున్నప్పటికీ పబ్లిక్ ఇంటరాక్టివ్ విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయంలో కానీ అంత కీ రోల్ ఉండదు ఆయన. అంటే అక్కడ నిర్ణయాత్మకమైన విషయాల్లో ప్రతి విషయంలో బాలకృష్ణ గారి ప్రమేయం లేకుండా అలాంటివి కూడా జరగదు వాస్తవానికి. కానీ అయినప్పటికీ పబ్లిక్ విషయంలో చూస్తే అతను రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నట్టుగాను, సినిమాలు ఆ తరుణంగాను వ్యవహారికంగా ఉండటం, ఆయన హిందూపురం నియోజకవర్గానికి మాత్రం ఆయన అంటిపెట్టుకుని ఉండడం, ఆ నియోజకవర్గం జరిగినటువంటి రాజకీయాలు చూసుకోవడం ఇవన్నీ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా మామూలుగా చెప్పాలంటే ఒక బాలకృష్ణ గారు అంటే ఆయన తరపున ఒక 15 మందికి టికెట్లు ఇప్పించుకోవడం, మళ్ళీ 20 మందికి ఆయన వర్గాన్ని క్రియేట్ చేసుకోవడం, అనూహ్యలు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి ఏ రాజకీయాలు చేయలే ఆయన. కేవలం నిర్ణయాత్మకం జరిగినప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సమయాల్లో అతను తన పాత్ర వహిస్తూ వస్తున్న అన్నాల వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఏది ఇక్కడ మామూలు దైనందిక కార్యక్రమాల విషయంలో దూరంగా కొంచెం దూరంగానే ఉంటాడు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ వారసులు ఎవరన్నప్పుడు అయితే నందమూరి నుంచి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ ఎప్పుడు వస్తున్నప్పటికీ అతను కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాడు, ఆయన వ్యక్తిగతంగానే దూరంగా ఉంటుంది, ఎవరు ఇక్కడ నిర్ణయించబడి జరగలేదు. లోకేష్ బాబు కూడా ఆ నెక్స్ట్ కీ రోల్ తీసుకుంటూ ముందుకు వస్తున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ క్రూషియల్ పీరియడ్లో లోకేష్ బాబు గారి కన్నా బాలకృష్ణ గారు అయితేనే కరెక్ట్గా ఉంటుందని అనుకోవడం నిజం కూడా. కరెక్ట్ టైంకు సరైన టైంకు సరైన సమయంలో బాలకృష్ణ గారు స్టీరింగ్ తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ టైం సరిగ్గా బాలకృష్ణ గారు అయితే హ్యాండిల్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీకి పునర్జీవనం వస్తుంది, పునర్వైభవం కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ గారు ఇక మొత్తం కూడా తానే అన్నయ్య ఉండి దగ్గర ఉండి అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ పార్టీ ఎలా ముందుకెళ్ళాలి, ఆ తర్వాత కేసుల నుంచి ఆల్రెడీ ఉన్న కేసుల నుంచి ఎలా బయటపడాలి, ఆ తర్వాత రాబోయే కేసుల నుంచి ఎలాంటి డిఫెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా తను నిలుస్తూ పార్టీ ముఖ్య శ్రేణుల్లో ఈ సమయంలో క్రూషియల్ పీరియడ్లో చేదారి పడకుండాను, లేదా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు జరగకుండాను ముందుకుంటే నేనంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆయనే తానే నిర్వహించి అన్ని సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. నేను వచ్చేసాను, ఇక నుంచి నేనే చూసుకుంటాను, బరి దిగుతున్నాను, బరిలో దిగుతున్నాను, తొడబట్టాడు, మిసం కొట్టేశాడు, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, ఇక నుంచి పిచ్చి పిచ్చి చేస్తూ ఊరుకునేది లేదు అని ఆయన ఎస్టిమేటెడ్ వేయడం, దాంతోపాటు అసలు కేసు తాలూకా లొసగులేంటి చెప్పడం, దాంతోపాటు జగన్మోహన్రెడ్డి యొక్క ధ్యేయం ఏంటి, అసలు పెట్టుకున్నటువంటి ధ్యేయం ఏంటి, కక్ష సాధింపే, అతను చేసిన అభివృద్ధి లేదు, ప్రజల్లో వస్తున్నటువంటి లోకేష్ బాబు యాత్ర కానీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర వాళ్ళు వచ్చినటువంటి స్పందనని భయపడి ఇలాంటి కేసుల రూపంలో వేధించి తను ఏదో చేయాలనుకుంటున్నాడని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ గారు ముందు ఉండడం, స్టీరింగ్ తీసుకోవడం నిజంగా కూడా శుభ పరిణామము, నిజంగా కూడా రాజకీయ తెలుగుదేశం పార్టీకి పూర్వమేమో వస్తుంది. దీంతోపాటు ఈ క్రూషియల్ పీరియడ్లో బాలకృష్ణ గారు అయితేనే, అంటే ఉదాహరణకు చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే ఒక ఇప్పుడు కేసు తాలూకా అది జరుగుతున్న వ్యవహారంలో లాయర్తో మాట్లాడాలన్నా, వ్యవస్థలో ఎవరైతే వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముందుకొచ్చి కేసులు వేధిస్తున్నప్పుడు బాలకృష్ణ గారు పేరు చెప్పినా చాలు అక్కడ పనులు అయిపోతాయి. ఇక్కడ వ్యక్తిగతంగా వీళ్ళెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారు ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాలకృష్ణ అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి యొక్క అభిమాని, అక్కడ వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేకున్నా కూడా ఒక అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఒక నిజంగా కూడా బాలకృష్ణ గారు ముందుంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వెనక్కి వేస్తాడు, కానీ ముందుకేతాడు. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బాలకృష్ణ గారు స్టీరింగ్ తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. తగిన సమయంలో ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం బాధాకరమైనప్పటికీ ఆ స్థానంలో భర్తీ చేస్తూ బాలకృష్ణ గారు ముందుకు రావడం అనేది మనం స్వాగతించవచ్చు. సరే, అయితే బాలకృష్ణకి ప్రజల మధ్యది ఇంతవరకు దొరకచ్చు అంటారు పూర్తిగా? అండ్ అలాగే తెలుగుదేశం పార్టీని సరైన దారులను నడిపించే సత్తా బాలకృష్ణ గారికి ఉందంటారా?
పూర్తిగా ప్రజా మద్దతు ఉంది. ఈ రోజుకి మనకైతే ఓటింగ్ శాతం చూసుకుంటే సుమారు 48% ఓటింగ్ ఉందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. అది కాక నిజంగా ఉంటే అది 56-58 కూడా 60 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతుంది. రాజకీయ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఏదైనా అసమ్మతి ఉన్నా, పార్టీ మధ్య పోటీ ఉన్నా, నాయకుల మధ్య పోటీ ఉన్నా, అసమ్మతి ఉన్నా కూడా వెను వెంటనే బాలకృష్ణ గారు తన ఏదైనా శైలిలో తన పేరు తన ఫేస్ చాలు వాస్తవానికి ఎలాంటి సమస్య కానీ పరిష్కారం లేదా ఆయన పద్ధతులు ఆయన మాట్లాడేటువంటి స్ట్రిక్ట్గా ఉండడం వార్నింగ్లు కానీ ఇవ్వడం అన్నట్టు కన్విన్స్ చేసి మాట్లాడే పద్ధతి కానీ ఆయన తరహా పద్ధతిలో మళ్ళీ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు 2024లో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అధికారం రాబోయేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా మద్దతు లభిస్తుంది అంటున్నారా? ఖచ్చితంగా ఉంది కాబట్టే కదా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భయపడేసి కేసుల రూపంలో అవినీతి పరుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు అంతకన్నా తెలియగల వాళ్ళు, వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇక్కడ కేసులు ఎవరు బెనిఫిషియర్స్, ఎవరు వేధిస్తున్నారు, ఏది తప్పు కేసు ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మాత్రం ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే మేమేదో చేస్తా అంటే వచ్చాము, మేమేదో ఆకర్షణ పథకాల వల్ల ఆకర్షితులమే కానీ ఈ ఆకర్షణ కాస్త మా నెత్తి మీద భస్మాస్తురు అస్తమై కూర్చుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వీలైతే ఇంకా ముందస్తు ఎన్నికలకి లేనా సరే ఇది ఈ రాక్షస క్రీడని రాక్షస పీడ వదిలించుకోవడానికి మాత్రం ప్రజలే ముందుకు వస్తున్నారు. వీలైతే ఇప్పుడు జమిని ఎన్నికలు అంటున్నారు, ముందస్తు ఇంకా బాగుంటుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్ర ప్రజానీకం ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సో ప్రతి ఒక్క పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకో. అక్కడ ఉన్నది తెలుగుదేశం పోయినసారి ఏంటంటే ఇక్కడ వెళ్ళినటువంటి ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అని చెప్పి సెంటిమెంట్గా చెప్పడం, ఉచిత పథకాలు బాగా పనిచేయడం, ఇక్కడ ఆర్థిక వసతులు లేకపోవడం, ఆర్థిక వనరులు తక్కువ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు కొన్ని చేయలేకపోవడం. ఎందుకంటే కొత్తగా వచ్చిన రాజధాని కొత్తగా ఏర్పడుతున్నప్పుడు నిధులు లేమి, ఆదాయం వనరులు లేనటువంటి రాష్ట్రంలో తాను పరిమితి మించి చేయకుండా పరిమితి లోపలికే చేయడంతో అతను కాస్త కొందరికి ఆకర్షణీయమైన పథకాల రూపంలో చేయలేకపోవచ్చు. కానీ మొత్తం మీద ప్రజల మద్దతు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు.